ప్రస్తుతం అంత పడుతున్నారు అనంత శ్రీరామ్ గారు సార్ నమస్తే అండి ఎలా ఉన్నారు నమస్కారం బాగున్నానండి ఈ మూవీలో మీ పాత్ర కూడా ఎక్కువ సాంగ్స్ కొన్ని సినిమాలకి పాటలు ఏదో ఆర్కెస్ట్రాలో పాడుకోవడానికో లేకపోతే పాటల పోటీలో పాడుకోవడానికో కావాల్సిన పాటలు ఉండవు కొన్ని సినిమాలకి ఆ కథ నడిపించే ప్రయత్నం చేయొచ్చు ఒక్కోసారి కథ చాలా వేగంగా నడవాలంటే పాట అవసరం అవచ్చు ఒక్కోసారి కథకి ఒక ఒక చోట కథను ఆపి కొంచెం ప్రేక్షకుడిని వేరే అనుభూతిలోకి లోంచేయాలంటే పాట అవసరం అవచ్చు ఇలా రకరకాలు ఉంటాయి ఈ ఏ చిత్రానికి మాత్రం పాటని కథని విడదీసి చూడలేం ఉన్న నాలుగు పాటలు కూడా సినిమాకి చాలా అవసరమైనవి పాట కోసం వేరేగా సెట్ వేసి లేకపోతే వేరే లొకేషన్లోకి వెళ్ళి తీసేది కాదు కథతో పాటే పాట ప్రయాణిస్తుంటుంది అలా ఒక నాలుగు పాటలు ఈ సినిమాలో రాయడం జరిగింది ఒకటి మొదట కదలిక ఓ మాయ కలయిక ఓ మాయ అన్న పాట ఈ పాటలో 10 సంవత్సరాల కథ జరుగుతుంటుంది అంటే ఒక్కొక్క సంవత్సరానికి అంటే 3-4 నిమిషాల పాటలో 10 సంవత్సరాల కథ నడపడం అంటే ఒక్కొక్క సంవత్సరానికి 6 నిమిషం కూడా మనకి సమయం లేదు అలా ఈ పాట సవాల్గా ఉంది తర్వాత హీరోలో జరిగే అంతర్మథనానికి ముగింపు ఎప్పుడు అన్న సన్నివేశానికి వచ్చినప్పుడు ఎప్పుడెప్పుడు అని ఒక పాట వస్తుంది అది కూడా ఒక రచయితకి ఒక సవాలు విసిరే పాట అన్నమాట తర్వాత 2 ప్రేమగీతాలు ఉన్నాయి అవి కూడా ఎక్కడికో లొకేషన్లోకి వెళ్ళి చిత్రించే ప్రేమగీతాలు కాదు కుటుంబ నేపథ్యంగా భార్యాభర్తల అనుబంధం మధ్య వచ్చేది అలాగే ఒక పాతకాలంలో ఎమర్జెన్సీ రోజుల్లో 1970ల్లో ఒక విప్లవకారుడికి ఒక గ్రామీణ యువతికి మధ్య జరిగే ఒక చిన్న ప్రేమ సన్నివేశం అది కూడా జానపద శైలిలో శిలక అన్న ప్రారంభంతో వస్తుంది ఈ 4 పాటలు కూడా తెర మీద కథతో పాటు ప్రయాణిస్తూ ఉంటే ప్రేక్షకుడిని శ్రోతని కూడా ప్రయాణింపజేస్తూ ఉంటాయి రీసెంట్గా చూస్తుంటే సాంగ్స్ మిలియన్ వ్యూస్ వస్తున్నాయి కొన్ని అలా వాడకుండా కొన్ని చూసుకుంటే ఒక ట్రెండ్ అయితే సెట్ అవుతుంది అది మనకి వ్యూస్ అంటే ప్రజాదరణ అనేది ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రూపంలో వ్యక్తం అవుతూ ఉంటుంది మనకు వచ్చే మాధ్యమాలను బట్టి వాటి పరిభాష మారుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు నిలిచిపోయే పాటలు లేకపోతే అప్పటికి ఉర్రూతలు గించే పాటలు వస్తూ ఉంటాయి ఈ యూట్యూబ్ అనే నేపథ్యం మొదలైనప్పటి నుంచి మీకు వైదిస్ కొలవరి పాట ఉంది కదా వైదిస్ కొలవరి పాట మొట్టమొదటిసారి వేగంగా 10 మిలియన్లు పూర్తి చేసుకున్న పాటగా అప్పుడు రికార్డు అప్పటికి యూట్యూబ్కున్న పరిమితికి 10 మిలియన్లు అనేది చాలా గొప్ప ఆ తర్వాత ధనుష్ గారిదే అది మొదలు తరువాత రంగస్థలం చిత్రంలో అది జరిగింది ఆ తర్వాత ఇంకేం కావాలి అని గీత గోవిందం నేను రాసిన పాట అది మొదటిసారిగా ఫాస్టెస్ట్ 100 మిలియన్ వేగంగా 100 మిలియన్స్ పూర్తి చేసుకున్నదని ఇది వైదిస్ కొలవరికి వచ్చిన ప్రజాదరణ కంటే ఇది ఎక్కువ అని చెప్పడానికి కూడా లేదు అప్పటికి యూట్యూబ్ వాడే వినియోగదారులు అంతే మంది ఉన్నారు తర్వాత ఇంటర్నెట్ రుసుములు అవి తగ్గడం లాంటివి రావడం వల్ల నెట్వర్క్స్ మధ్య పోటీ ఏర్పడడం వల్ల సామాన్యుడికి కూడా ఇంటర్నెట్ గుడిసెలో ఉన్నవాడికి కూడా ఇంటర్నెట్ అందుబాటులో ఉండడంతో ప్రతి ఒక్కరూ ఇంటర్నెట్ని ఆన్ ద్వారానే పాటను వినడానికి అలవాటు పడ్డారు కాబట్టి ఈ సంఖ్య అనేది పెరుగుతూ వచ్చింది ఒకప్పుడు ఆటోల్లో షేర్ ఆటోల్లో మోగిస్తున్న హిట్ పాటలు అనేవారు ఒకప్పుడు పెళ్ళి ఆర్కెస్ట్రాల్లో ఏవైతే పాడుతున్నారో వాటిని హిట్ పాటలు అనేవారు ఒకప్పుడు కాలేజీల్లో వార్షికోత్సవాల్లో మోగే పాటలను హిట్ పాటలు అనేవారు వాటి రూపం పరిణామం మారుతుందంటే తప్ప ఎప్పుడు మంచి పాట ప్రజాదరణ పొందుతూ ఉంటుంది మంచి పాట కాంతి అలా కలిసిపోతూ ఉంటుంది పాటకి తల్లి ఎప్పుడు కథే పాటని కంటుంది ఆ తరువాత దానికి ఆ బిడ్డకి ఎటువంటి వస్త్రధారణ చేయాలి ఎటువంటి అలంకరణ చేయాలి అనే దాని గురించి సమాజం నుంచి అప్పటి యువత ఏం ఆలోచిస్తున్నారు అప్పటి జనత ఏ పదప్రయోగాలని ఇష్టపడుతున్నారు అప్పటి సమాజం ఎటువంటి సంభాషణని చేస్తుంది ఇవన్నీ పరిశీలిస్తుండాలి కానీ ముందు కథని ఆధారంగా చేసుకునే కథని వేరుగా చేసుకునే ఈ కొమ్మలన్నీ విస్తరిస్తే ఆ పాట ఎక్కువ కాలం నిలబడుతుంది
రీసెంట్గా సంగీత దర్శకులు కోటి గారు వీళ్ళందరూ సినిమా అంటే పూర్తిగా వాళ్ళు యాక్టింగ్ మీద దృష్టి పెట్టారు. మీరు ఎప్పుడు అదే లేదండి, వేరే సాంకేతిక నిపుణులు ఎవరైనా నటించినా అదేమిటంటే ఒక రకమైన పాత్రకి దర్శకుడికి ఈ రకమైన రూపం బాగుంటుంది అనిపించినప్పుడు అడుగుతారు, సరదాగా చేస్తారు అంతే. తప్పితే నటన అనేది ఖచ్చితంగా దాని మీద పూర్తిగా అవగాహన ఉన్నవాళ్ళు చేస్తేనే ఎక్కువ అది రక్తి కడుతుంది. ఒక్కొక్క పాత్ర ఆ రూపం ఆ పాత్ర బాగుంటుంది అనుకున్నప్పుడు ఎవరైనా తెర మీద కనిపించవచ్చు. అలాగే నేను కూడా నటించకూడదని లేదు, నటనలో స్థిరపడాలని లేదు. థ్యాంక్ యూ, ధన్యవాదాలండి. చిన్న సినిమాని పెద్ద మనసుతో ఆదరిస్తున్న మీడియా మిత్రులందరికీ కూడా నా కృతజ్ఞతాపూర్వకమైన వందనాలు. కారణం ఏంటంటే ఏ విధమైన నేపథ్యం లేని దర్శక నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు పనిచేస్తున్న ఇలాంటి సినిమాలకి మీ ప్రోత్సాహం, ప్రోద్బలం చాలా అవసరం. అవసరమైన మేరకు మీరు అందించినందుకు మా బృందం అంతా కూడా చాలా ఆనందంగా ఉంది. ఏ చిత్రంలో ఎలా అయితే ఇది మామూలుగా వచ్చే వ్యాపారాత్మకమైన చిత్రం కాదు కాబట్టి ఇందులో 6 పాటలు అలా లేకపోయినా ఉన్న 4 పాటలు కూడా సందర్భానికి అనుసరించి మంచి పాటలు రావడం జరిగింది. ముఖ్యంగా కలయికవ మాయ అన్న పాట కానీ, ఎప్పుడెప్పుడో అన్న పాట కానీ, ఈ 2 పాటల మధ్యలో వచ్చే 2 పాటలు కానీ ఆ సందర్భానికి సందర్భశుద్ధి ఉండి అదే కాకుండా సంగీతంతో వీణుల విందుగా ఉండేలాగా మన విజయ్ కురాకర్ల గారు ఈ ఆడియోను రూపొందించారు. కలయికవ మాయ అన్న పాట ఒక కుటుంబ నేపథ్యంగా వచ్చే ఒక వాటి అనుబంధాలను వివరించే పాట అలా అని చెప్పి అది పాత పోకళ్ళలో ఉండకుండా మంచి పదప్రయోగాలు జరిగినాయి. ఉదాహరణకి ఒకరా ఇద్దరమా అనిపించే మాయ, ఒకరే ముగ్గురుగా కనిపించే మాయ, ఇలాంటి ప్రయోగాలు ఎన్నో ఈ పాటలో జరిగినాయి. ఇది ఆ కథానాయకుడికి ఏదో జరుగుతుంది లోపల అన్న ఒక సందిగ్ధం, తప్పితే ఏం జరుగుతుందన్న స్పష్టత లేని సమయంలో వచ్చేది. ఆ ఎప్పుడెప్పుడో అన్న పాట ఏం జరుగుతుందో కొంత అర్థమైన తర్వాత దీనికి ముగింపు ఎప్పుడు అని అతను తను తను విధిని ప్రశ్నించుకునే సందర్భంలో వచ్చేది. ఈ 2 పాటల మధ్య వచ్చే 2, ఒకటి కుటుంబ అనుబంధ నేపథ్యంలో, ఒకటి ఎమర్జెన్సీ, మనకి ఎమర్జెన్సీ విధించిన కాలంలో ఉన్న ఒక చిన్న శృంగార భరితమైన ఒక ప్రేమ గీతం. ఈ 4 పాటలు కూడా తెర మీద అందరికీ చాలా బాగా నచ్చుతాయని నేను ఆశిస్తున్నాను. అలాగే సినిమా కథాంశం కూడా చెప్పడం విభిన్నం కాకపోవచ్చు కానీ కథ మాత్రం విభిన్నమే. ఇది విభిన్నం అని చెప్పడం విభిన్నం అవ్వట్లేదు ఈ మధ్య, కానీ ఖచ్చితంగా ఈ కథ విభిన్నంగానే ఉంటుంది. ఒక రకమైన ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఒక 5-6 చోట్ల. ఆ కథా నేపథ్యం నచ్చే చాలా ఆసక్తితో ఈ సినిమా పాటలు నేను రాయడం జరిగింది. నాకు నచ్చినట్టే మన తెలుగు ప్రేక్షకులకి, అలాగే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రేక్షకులకి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి ఏ కథాంశం నచ్చి మీరందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ విరమిస్తూ. హే ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవ్రీవన్, నేను మీ అవంతకా మిశ్రా. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. హాయ్, దిస్ పావని గంగిరెడ్డి. కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I am Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, nenu Mishivatmika Rajshekar. Please subscribe to Mirror TV. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkonda. Please subscribe to Mirror TV.